రాజేష్ ఖన్నా సినీ ఇండస్ట్రీలో సినీ ఫీల్డ్లో అతని ఇంట్రడక్షన్ అవసరం లేదు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తన కెరియర్ స్టార్ట్ అయింది సిక్స్టీ ఎయిట్లో ఇన్ఫ్యాక్ట్ బట్ సిక్స్టీ నైన్ నుండి ఆరాధన తర్వాత వరుసగా హిట్స్ సాధిస్తూ ఒక సూపర్ స్టార్గా ఎదిగాడు రాజేష్ ఖన్నా అండ్ ఫస్ట్ సూపర్ టా స్టార్ టైటిల్ ఎవరికైనా లభించింది అంటే దట్ వాస్ టు రాజేష్ ఖన్నా అంటే ఫిలిం ఇండస్ట్రీలోనే టోటల్గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఆ సూపర్ స్టార్ అన్నటువంటి టైటిల్ అతనే కైవసం చేసుకున్నాడు దానికి అఫ్ కోర్స్ అద్భుతమైనటువంటి యాక్టింగ్ అండ్ అతన్ని ఏ మూవీ అయినా కానీ హిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆరాధన నుండి నైన్టీన్ సెవెంటీ టూ వరకు సెవెంటీన్ హిట్స్లో ఫిఫ్టీన్ గోల్డెన్ జూబ్లీ హిట్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా రాజేష్ ఖన్నా మూవీస్లో ఏముండేవంటే పాటలు ఎక్కువగా ఉండేవి పాటలు అంటే ముఖ్యంగా రాజేష్ ఖన్నా కిషోర్ కుమార్ ఆర్డి బర్మన్ ఈ కాంబినేషన్ ఇట్ గేవ్ ఇండియా సమ్ అద్భుతమైనటువంటి సాంగ్స్ ఇచ్చాయి అండ్ ఈరోజు రాజేష్ ఖన్నా జన్మదినం సో అతనికి హ్యాపీ బర్త్డే మనం తెలియజేస్తూ మన స్టూడియోలో కూడా మనం ఇన్వైట్ చేద్దాం స్వాగత స్వాగతం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుధీర్ థ్యాంక్ యూ హిట్ టీవీ ఎలా అనిపిస్తుంది రాజేష్ ఖన్నా లాంటి ఒక సూపర్ స్టార్ యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం హిట్ టీవీలో హౌ ఇట్ ఫీల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్లెజర్ఫుల్ అని చెప్పుకోవాలి సుధీర్ ఎందుకంటే రాజేష్ ఖన్నా ఒక లైన్లో చెప్పాలంటే రాజేష్ ఖన్నా లేని హిందీ మూవీసే లేనట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫీలింగ్స్ ఆ ఇమోషన్స్ ఆ డైలాగ్స్ మీరు చూడండి ఒక లైన్లో చెప్పిన పుష్ప కానీ ఇమోషన్ ఫుల్ ఫుల్ ఆఫ్ ఇమోషన్ మూవీస్ మనం రాజేష్ కన్నా ఉంది సుధీర్ సో ముఖ్యంగా ఇమోషన్స్ అంటే మీరు అన్నట్టుగా యూనో చాలా రోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరాధన తీసుకున్నట్టయితే ఫస్ట్ దట్ వాజ్ దిస్ ఫస్ట్ మూవీ యాక్చువల్లీ హిట్ అయినటువంటి మూవీ సిక్స్టీ నైన్లో శక్తి సామంత శక్తి సామంత రాజేష్ ఖన్నా రిలేషన్షిప్ విషయం కూడా మనం చాలా మాట్లాడుకోవాలి ఎందుకంటే సీ ఇప్పుడు మనం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈవెన్ మనం తెలుగులో తీసుకున్నా కానీ టాప్ హీరోస్ అందరూ కూడా ఐమ్ టాకింగ్ అబౌట్ ద రియల్ టాప్ హీరోస్ యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా వచ్చింది ఎక్కడ ఏంటంటే స్టేజ్ పైన డ్రామాస్లో నటించి వచ్చిన వాళ్ళే ఆయన రాజేష్ ఖన్నా కూడా ఫస్ట్ తన కెరియర్ స్టార్ట్ కాకముందు ఒక కాంపిటీషన్లో ఫస్ట్ టాప్ ఎయిట్లో నిలిచి ఆ అవకాశాన్ని సంపాదించాడు ఆ ఆ తర్వాత పూణేలో చదువుకుంటున్నప్పుడు యుద్ధీర్ ముఖ్యంగా వీళ్ళందరూ శక్తి సామంత కానివ్వండి బిఆర్ చోప్రా ఓం ప్రకాష్ వీళ్ళందరూ కూడా ఒకే గ్రూప్ చెందిన వాళ్ళు అందుకనే వెన్ యూ లుక్ ఇట్ ఇస్ సక్సెస్ యాక్చువల్లీ ఇన్ మూవీస్ అతడు మ్యాక్సిమం మూవీస్ అన్నీ కూడా శక్తి సామంత డైరెక్షన్లో వచ్చినాయి మీరు అమర్ ప్రేమ్ తీసుకున్నా కానీ ఆరాధన తీసుకున్న ఇటువంటి చాలా ఉన్నాయి అసలు ఒకటి కాదు రెండు కాదు సో ఈ కాంబినేషన్ అనేది ముఖ్యంగా అద్భుతంగా యూనో ఇట్ వర్క్ వండర్స్ ఫర్ హిమ్ అండ్ నౌ వీ వర్ టాకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో యుద్ర్ మీకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి వెన్ యూ గో బ్యాక్ టు దోస్ డేస్ యాక్చువల్లీ యునో కాలేజ్ డేస్లో అఫ్ కోర్స్ నేను అనుకుంటాను మీరు పాటలు వినడం స్టార్ట్ చేసి ఉంటారు అండ్ రాజేష్ ఖన్నా డైలాగ్స్ ఎంత పాపులరో మూవీస్లో ఆ పాటలతోటి యూనో అందరి హృదయాల్లో నిలిచిపోయారు డోంట్ హగ్రీక్ అగ్రీ ఎప్పుడూ ఇప్పుడు కానీ మీరు ఎప్పుడైనా రాజేష్ ఖన్నా పాటలు ఏదైనా వస్తాను కానీ మీరు సప్నోకి రాణి తీసుకోండి ఆయన ఆయన పాడే విధానం కానీ మనకి వేరే ఫీలింగ్ ఇస్తుంది ఇప్పుడు కూడా మనకు అట్లా ఉంటుంది కానీ రాజేష్ ఖన్నా ఇస్ ఎక్స్ట్రాడనరీ యాక్టర్ అని చెప్పారు అబ్సల్యూట్ యూనో మీరు మీరే సప్నోకి రాని పాట విషయం మీరు చర్చించారు కనుక మనం ఫస్ట్ యూనో హిట్ టీవీ ప్రేక్షకులకు అదే పాటతో మనం స్టార్ట్ చేద్దాం యూనో ఐ ఐ ఆల్సో లవ్ కిషోర్ కుమార్ యాక్చువల్లీ ఐ లవ్ రాజేష్ ఖర్ణ యాక్టింగ్ అండ్ ఆ తర్వాత ఆర్డీ బర్మన్ మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎలానైతే తెలుగులో ఇలయరాజా పాపులరో అట్లాగే హిందీలో బాలీవుడ్లో ఆర్డీ బర్మన్ యూనో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ముద్రాను వేసుకున్నారు అండ్ ఈ పర్టికులర్ పాట మీరు మనం చర్చిస్తున్నాం కనుక ఎందుకంటే బికాస్ దిస్ వాజ్ ద మూవీ విచ్ గేవ్ లైఫ్ టు రాజేష్ ఖన్నా అంతకంటే ముందు కపుల్ ఆఫ్ మూవీస్లో యాక్టింగ్ చేశాడు ఫస్ట్ అతనిది ఆఖరి కత్వ్ స్టార్ట్ అయింది రాజ్ అని ఒక మూవీలో యాక్టింగ్ చేశాడు బట్ ఆరాధన వచ్చేసరికి ఏమైందంటే అతనికి బ్యూటిఫుల్ మ్యూజిక్ లభించింది ఎస్ డి బర్మను యాక్చువల్లీ ఈజ్ ద మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దిస్ మూవీ సిక్స్టీ నైన్లో రిలీజ్ అయింది శక్తి సమంత డిరెక్షన్లో అసలు యాక్చువల్గా యుధివీర్ ఈ మూవీలో అన్ని పాటలు హిట్ ముఖ్యంగా కపుల్ ఆఫ్ ఐ థింక్ ఒక మహమ్మద్ రఫీ పాట కూడా ఉంది బట్ కిషోర్ కుమార్ ఎంట్రీ ఎలా జరిగింది అంటే బికాస్ ఆ కాంబినేషన్ ఎంట్రీ మీరు కూడా వినుంటారు ఎస్డి బర్మన్ పీపుల్స్ హే ఫెల్ ఇల్ యాక్చువల్లీ కొంచెం అతనికి ఆరోగ్యం అనారోగ్యం కావడంతో ఆర్డి బర్మన్ అప్పటి నుండి చార్జ్ తీసుకున్నాడు తీసుకొని కిషోర్ కుమార్ను ఎంట్రీ చేయడం జరిగింది అసలు బికాస్ కిషోర్ కుమార్ అంటే మొదటి నుంచి కూడా ఎస్డి బర్మన్కు చాలా ఇష్టం మీరు ఫిఫ్టీస్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి తన కెరియర్ స్టార్టింగ్లో కూడా సిక్స్టీ నైన్ సెవెంటీ ఫైవ్ ఎస్డి బర్మన్ ఉన్నంత వరకు అయితే ఈక్వల్గా కాకుండా హెచ్డి వర్మన్ కిషోర్ కుమార్ తోట ఎక్కువగా పాటలు పాడించారు సో ఆ పర్టికులర్ మూవీలో మీరు కోరా కాగస్తా తీసుకున్న రూప్తే రమస్తాను తీసుకున్న మొహమ్మద్ రఫీది పాట తీసుకున్న మేరే సప్నోకి తీసుకున్న ఐ థింక్ ఫెంటాస్టిక్ హిట్స్ వచ్చలేదు సో ఒక లైన్ వినిపిద్దాం ప్లీజ్ ప్లీజ్ సుదేవ్ ప్లీజ్ గో గో ఆన్ ఆన్ ప్యార్కి కలియా రలియా پوچھ رہی ہے پیار کی گلیاں باغوں کی گلیاں سب رنگ رلیاں پوچھ رہی ہے گیت پن گٹ پہ کسی دن گائے گی تو میرے سپنوں کی رانی کب آئے گی تو آئے رتمس تانی کب آئے گی تو بیت جائے زندگانی کب آئے گی تو ఈ పాట బెంగాలీలో కూడా ఉన్నది అండ్ అఫ్కోర్స్ ఇది మీ కొరకు కాదు మీరు ఈ పాట పాడకూడదు బికాస్ మీరు ఎందుకంటే ఐ థింక్ ఆల్రెడీ మ్యారీడ్ సో ఇది నాట్ ఫర్ యూచ్ ఇట్స్ ఇట్స్ ఆల్సో బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్లీ ఆర్డి బర్మన్ కాంబినేషన్లో వచ్చింది సో ఇలా మీరు అన్నట్టుగా ఆర్డి బర్మన్ కిషోర్ కుమార్ కాంబినేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది హాఫ్ అక్కడ కాంట్రిబ్యూషన్ ఆ తర్వాత మీరు తీసుకున్నట్లయితే అమర్ ప్రేమ్ తీసుకున్న మేరే జీవన్ సాతి తీసుకున్న హాతి మేరే సాథీ తీసుకున్న ఐ థింక్ ఎవ్రీ మూవీ వాజ్ హిట్ యాక్చువల్లీ మీరు అందులో చూసినటువంటి మూవీస్ ఏమున్నాయి ముఖ్యంగా మీకు నచ్చిన మూవీస్ రాజేష్ ఖన్నా యాక్టింగ్ అంటే అది ఒక అద్భుతమైన ప్లే సుధీర్ మనం ఎప్పుడైనా చూస్తే ఫీలింగ్ ఒక టచ్ అట్లా ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఇక్కడ చూసి రాజేష్ ఖన్నా గురించి మాట్లాడుతున్నామంటే ఆ గ్రేట్నెస్ ఆఫ్ రాజేష్ ఖన్నా చెప్పుకోవచ్చు అబ్సల్యూట్లీ మనం ఒకటి ఇక్కడ ఏం చెప్పాలండి ముఖ్యంగా అతనికి ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది ఓహో సి వి ఆల్ నో దట్ ముతాజ్ అండ్ రాజేష్ ఖన్నా షర్మిలా ఠాగూర్ తోటి కూడా చాలా మూవీస్ ఉన్నాయి హిట్ కాంబినేషన్ రాజేష్ ఖన్నా వైట్ కార్ గురించి మీరు చెప్తే నాకు వైట్ కార్ విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం ముఖ్యంగా వైట్ కార్ కంటే ముందు ముమ్తాజ్ ఏమందంటే రాజేష్ ఖన్నా లాంటి హీరో తోటి యాక్టింగ్ చేసేటప్పుడు ఆ హోటల్లో ఉన్నప్పుడు లేకుంటే ఆ టైం స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే సోనెపే సుహాగా లాగా ఫీల్ ఎనర్జెటిక్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ బికాస్ నో ఈ వాజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ బబ్లింగ్ విత్ ఆఫ్ ఆల్ ద టైమ్ యాక్చువల్లీ బట్ అలా కాకుండా ముఖ్యంగా ముమతాజ్ ఏం చెప్పేదంటే ఎవ్రీ నైట్లో ట్వెల్వ్ తర్వాత షూటింగ్ అయిన తర్వాత వాళ్ళు హోటల్ వచ్చేటప్పుడు లేకుంటే ఎక్కడైనా గెస్ట్ హౌస్లో ఉంటే దేర్ యూస్ టు బీ ఏ క్యూ ఆఫ్ సిక్స్ థౌజండ్ క్రౌడ్ అవుట్ సైడ్ ది హోటల్ యాక్చువల్లీ కెన్ యూ బిలీవ్ ఎస్ ఐ బిలీవ్ బికాస్ రాజేష్ ఖన్నా గురించి చాలా వినాంశం అబ్సల్యూట్లీ సో ఆరు వేల క్రౌడ్లో రాజేష్ ఖన్నా యునో యూస్ టు బి వెరీ అంబుల్ ఆల్సో అంటే అతనికి ఎంత కొంచెం దాన్ని ఏమంటారంటే ఆ బిట్ ఆఫ్ అది ఉన్నా కానీ అంటే కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి అంబుల్ అది ఏంటంటే ఈ యూస్ టు కమ్అవుట్ ఆఫ్ ది హోటల్ యాక్చువల్లీ కమ్అట్ ఆఫ్ ది గెస్ట్ హౌస్ అండ్ ఆటోగ్రాఫ్స్ కూడా ఒబిలైజ్ చేసేదాన్ని అసలు యాక్చువల్లీ సో అప్పుడు ఈమె వెంబడి ఉండడంతో ఈమెంటదంటే ఐ వస్ ఆల్సో బిట్ లక్కి ఎందుకంటే మెరకువి జోహే సేమ్ యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ తోటి ఉండడం అనేది ఎంత అడ్వాంటేజ్ అవుతుంది అంటే బికాస్ యూనో దాంతో మనకు కూడా కొంచెం అదే అనిపిస్తుంది సో అప్పుడు వచ్చినటువంటి మూవీస్లో మనం నిజంగా చర్చించాలంటే అమర్ ప్రేమ్ యాక్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది అమర్ ప్రేమ్లో షర్మిలా ఠాగూర్ టూ గుడ్ టూ గుడ్ యాక్టింగ్ సుధీర్ రాజేష్ ఖర్హా గురించి మనం చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా థియేటర్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి మనకి మూవీ హిట్ తొందరగా అయిపోతుంది కానీ ఆ జమానాలో రాజేష్ కన్నా టైంలో విలేజెస్కి పోయి పడదలో మూవీ చూసేవారు ఆ టైం సూపర్ స్టార్ రాజేష్ కన్నా అందులో ఫిఫ్టీన్ హిట్ కన్జర్గ్యూటివ్ హిట్స్ అంటే సిక్స్టీ నైన్ నుండి సెవెంటీ టూ వరకు ఐ మీన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అంత పెద్ద సూపర్ స్టార్ ఇప్పటి వరకు లేదు అంటే సూపర్ స్టార్ అన్నటువంటి ఆ టైటిల్ ట్యాగ్ ఆ ట్యాగ్ గెలుచుకున్న ఫస్ట్ ఎవరు హీరో అంటే నో డౌట్ రాజేష్ కన్నా అండ్ యునో ఒకటి ఏంటంటే అతని యాక్టింగ్ అనేది అద్భుతం మీరు అన్నట్టుగా ఇమోషన్ చూసేప్పుడు అమర్ ప్రేమ్ విషయం మనం మాట్లాడుతున్నాం కదా అమర్ ప్రేమ్లో ఈజ్ రోల్ వాజ్ టోటలీ డిఫరెంట్ ఒక బెంగాలీ బాబు లాగా దాని ఏమంటారంటే డ్రెస్ అప్ అసలు యాక్చువల్గా ఈవెన్ ఐ లవ్ సమ్ టైమ్స్ యాక్చువల్లీ ఒక్కొక్కసారి అలా ధోతి కట్టుకొని నాకు కూడా ఎప్పుడన్నా పాటలు అనిపిస్తుంది బికాస్ కానీ పాటలు పాడని కానీ ఏ లాల్ రంగ్ అని స్టార్ట్ చేయ టీకే ఓతో టీకే అసలు యాక్చువల్గా ఏ లాల్ రంగ్ అనేది అని ప్రేమ్ నగర్ ఆ నగర్ విషయం కూడా మనం మాట్లాడాలి ఎందుకంటే తెలుగులో నాగేశ్వరరావు యాక్టింగ్ అండ్ హిందీలో ఇట్ వాజ్ ఏ బిగ్ హిట్ యాక్చువల్లీ రాజేష్ ఖన్నా హేమమాలి ఈ కాంబినేషన్లో కూడా చాలా మూవీస్ వచ్చాయి సో ముఖ్యంగా అమర్ ప్రేమ్లో ఒక్కొక్క పాట జమ్ అసలు యాక్చువల్గా అందులో కొంచెం రాగా బ్రేస్డ్ సాంగ్స్ అంటాం కదా అవి చాలా ఉన్నాయి అసలు యాక్చువల్గా అందుకనే రీసెంట్గా కూడా శంకర్ మహాదేవ్ లాంటి ఒక సింగర్ కిషోర్ కుమార్కు డిబ్యూట్ అంటే చాలామంది అంటే కిషోర్ కుమార్ పాడినటువంటి పాటలలో ఆ కలిసి లేదనే పాటలు ఉన్నది మీరు అమర్ ప్రేమలో రాజేష్ ఖన్నాకి ఇచ్చినటువంటి డ్యూయట్స్ సోలో సాంగ్స్ తీసుకున్నట్టయితే అందులో ఎంత బ్యూటిఫుల్ సాంగ్ ఒక్కొక్కటి ఒక సాంగ్ రియల్గా చెప్పానంటే సార్ మీరు పాడి చూపిస్తే మాకు పంచు ఏది కావాలి చింగారీ కావునా లేకుంటే కుచ్చితోలు ఏ ఏకేవ్వ కావునా మీకు ఏది కావాలి చెప్పి మీకు ఏం నచ్చితే అది పాడానికి యూనో పబ్లిక్ అయితే నేను అనుకుంటాను అన్ని పాటలు అన్ని పాటలు కావాలి కానీ మీకు నచ్చిన పాటలు ప్లీజ్ నాకు నచ్చిన పాట అంటే کچھ تو لوگ کہیں گے لوگوں کا کام ہے کہنا چھوڑو بے کار کی باتوں میں کہیں بیت نہ جائے رہنا کچھ تو لوگ کہیں گے ము హె హెనా మీరు ఇంకొక పాట తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ పాట విషయం ఎందుకు చెప్తున్నానంటే హౌరా బ్రిడ్జ్ అనేది బెంగాల్ కల్కత్తా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా హౌరా బ్రిడ్జ్ చూసి రాకుండా రారే సరచర్గా ఎందుకంటే అంత అటాచ్మెంట్ ఉంటుంది అక్కడ కల్కత్తా వెళ్ళిన ఫస్ట్ గంగాసాగర్ వెళ్తారు తర్వాత మాకా దర్శనం కరలితే మాపే ఆ తర్వాత హౌరా బ్రిడ్జ్ చూడకుండా రారు ఎవరు ఎందుకంటే ఇంపార్టెన్స్ ఉంది అయితే రాజేష్ ఖన్నా ఏమన్నాడంటే ఆ పర్టిక్యులర్ సాంగ్ను రియల్గా హౌరా బ్రిడ్జ్లో షూట్ చేయమని చెప్పాడు బట్ చాలా కష్టం ఎందుకంటే అప్పుడు ఎలా అంటే రాజేష్ కన్నా యాక్టింగ్ చేస్తున్నాడు అంటే అసలు యాక్చువల్గా రోడ్స్ అన్నీ నిండిపోయేవి ఎక్కడ కూడా యూనో స్పేస్ ఉండకపోయింది ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు విరాట్ కోహ్లీ బయటకు వస్తే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో దాట్ వాజ్ ద టైమ్ యూనో రాజేష్ ఖన్నా ఎంజాయిడ్ దట్ యాక్చువల్లీ పాపులారిటీ సో అప్పుడు ఏమైందంటే శక్తి ఏమన్నా అంటే దే క్రియేటెడ్ దట్ ఇన్ స్టూడియోలో అంటే ఆ ఫీలింగ్ రియల్ గా మీకు హౌరా బ్రిడ్ లోవర్ బ్యాక్గ్రౌండ్ లో హౌరా బ్రిడ్జ్ ఆ హౌరా బ్రిడ్జ్ ఎందుకంటే ఈ మూవీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే రాజేష్ కన్నా హిట్ మూవీస్ విషయం మనం మాట్లాడేటప్పుడు అమర్ ప్రేమ్ లేకుండా హిట్ ఉండదు మీరు చెప్పినట్టు జెమ్ అది అందులో ఆయన సో ఆ డైలాగ్ కూడా చాలా పాపులర్ రాజేష్ కన్నా డైలాగ్స్ లో కూడా చాలా చాలా పాప అందులో మీకు రాజేష్ కన్నా డైలాగ్స్ విషయం మనం మాట్లాడాలంటే ఆనంద్ విషయం కూడా మీరు చెప్పొచ్చు చెప్పవచ్చు బీయ్ లంబీ నై లంబినయ్యి అండ్ కబ్ ఊపర్ వా కబ్ కిస్కో కబ్ దేతా అనేది కూడా చెప్పడం కష్టం అంటాడు అసలు అచ్చి ఆనంద్ స్టోరీ విషయం కూడా చాలా చాలా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ మూవీ హిట్ మూవీ రాజేష్ కన్నా మూవీస్లో ముఖ్యంగా మనం ఇప్పుడు హౌరా బ్రిడ్జ్ పాట విషయం మాట్లాడుతున్నాం కదా అందులో ఆ బ్యూటిఫుల్ సాంగ్ అండి నా جانے ہم کیا کر جاتے پیتے ہیں تو زندہ ہے نہ پیتے تو مر جاتے دنیا جو پیاسا رکھے تم دیرا پیاس بجھائے మదిరాజో ప్యాసుల గాయే కో అమర్ప్రేమంలో ఏ హువా ఏ క్యాహువా అనైతే ఎంత హిట్ సాంగ్ అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉందంటే బెంగాలీలో ఉత్తమ్ కుమార్ మీద అసలు యాక్చువల్గా పిక్చరైజ్ అయ్యింది ఫస్ట్ ఉత్తమ్ కుమార్ అది బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది రేడియోలో వస్తుంది ఇదైతే అఫ్కోర్స్ స్ట్రీట్స్లో రాజేష్ ఖన్నా షర్మిలా ఠాకూర్ తోటి పాడుతుంటాడు బర్మన్ వాట్ ఏ ఐ మీన్ కంపోజిషన్ యూద్వేర్ మీకు ఎలా అనిపిస్తుంది ఒక్కొక్క పాట వింటున్నప్పుడు ఏ క్యావు కానివ్వండి గూజ్ బంప్స్ వచ్చేసాయి సుధీర్ ఆ పాటలు వింటే మా మా ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీలింగ్ ఉంటుంది అది ఎక్స్ప్రెస్ లే చేయలేని ఆ ఫీలింగ్స్ ఇన్ఎక్స్ప్లికబుల్ మీరు ముఖ్యంగా అది ఏ క్యావు అనేది యాక్చువల్లీ అయితే రాజేష్ ఖన్నా విషయం మరొకటి మనం ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకు మీరు ఇంత ముందు అన్నారు కదా ఆ లిప్స్టిక్స్ విషయం అలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేదంటే అంటే అప్పుడట అసలు యాక్చువల్గా యుద్ధీర్ అంటుంటారు మీరు చదువుంటారు రాజేష్ ఖన్నాకు ఫీవర్ వచ్చింది అంటే గర్ల్స్ అందరూ అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో బర్ఫు గడ్డలు తీసుకొని వాళ్ళ యొక్క చెస్ట్ మీద ఇట్లా గలేపి లాగా తి అంటే అటువంటి ఫాలోయింగ్ అసలు జస్ట్ ఇమాజిన్ చేయండి అంటే ఎంత ఇష్టపడేవారు అసలు యాక్చువల్గా అండ్ ఇది కూడా నిజం రాజేష్ కన్నా నువ్వు మ్యారేజ్ అయితే అందరు చేసుకోలేరు బికాస్ ఓన్లీ డింపుల్ పడియా సెవెంటీ త్రీలో మ్యారేజ్ చేసుకునేది ఆ విషయం కూడా మనం చాలా మాట్లాడుకోవచ్చు వాళ్ళకి ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు చిల్డ్రన్ ఒక బిడ్డను అక్షయ్ కుమార్ కు ఇవ్వడం జరిగింది అక్షయ్ కుమార్ యాక్చువల్లీ అయితే రాజేష్ ఖన్నా ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఫోటో పెట్టుకొని రైట్ ఏం అట కదా అంటే ఇట్లా ఒక చాకు తోటి ఇట్లా చేస్తుంటారు కదా లవ్ లవ్ సింబల్ సింబుల్ చేసుకొని రాజేష్ ఖన్నా పేరు రాసుకొని దాని నెత్తూర్ది ఇట్లా సింధూరం లాగా పెట్టుకున్నది కదా అసలు క్యా క్యా ఫ్యాన్ ఫాలోయింగ్ యాక్చువల్లీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో ఐ థింక్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తర్వాత అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయ్యాడు తర్వాత కోర్స్ ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది రాజేష్ ఖన్నా సార్ రాజేష్ ఖన్నా తోటే స్టార్ట్ అయింది అసలు అంతకుముందు ఎంతమంది యాక్టింగ్ చేయలేదు దిలీప్ కుమార్ ఉన్నాడు సునీల్ దత్ ఉన్నాడు మీకు రాజేంద్ర కుమార్ ఉన్నాడు తర్వాత రాజ్ కుమార్ ఉన్నాడు మీకు దేర్ ఆర్ సో మెనీ హీరోస్ యూనో జితేందర్ ధర్మేందర్ వీళ్ళందరూ కూడా టాప్ వాళ్ళ వాళ్ళ దాన్ని ఏమంటారు కేటగిరీలో అంటే వాళ్ళ వాళ్ళు బెస్ట్ నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ జితేందర్ అంటే కొంచెం చిలిపితనంలో యాక్టింగ్ బాగుండేది ధర్మేందర్ బోస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ అమితాబ్ వచ్చిన తర్వాత కోర్స్ మళ్ళీ చాలా ట్రెండే మారిపోయింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అమితాబ్ అఫ్కోర్స్ యూనో ఒక అద్భుతమైనటువంటి హీరో ఒక రాజేష్ నువ్వు కూడా అవుట్ క్లాస్ చేయగలిగాడు అవుట్ క్లాస్ ఇన్ ద సెన్స్ యూనో ఒక ఇరా ఎట్లా ఉండే అంటే సెవెంటీ ఫైవ్ తర్వాత అమితాబ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దట్టు అగైన్ కిషోర్ అమితాబ్ కాంబినేషన్ అప్పుడు కళ్యాణ్ జీ ఆనందీ ఎంటర్ కావడం చూసాం సో ఇలా సూపర్ స్టార్స్ రావడం చేస్తాం సో అయితే రాజేష్ గారు నాకు ఏమంటారంటే యుద్వి అప్పుడు జ్వరం వచ్చింది అంటే అంటే బర్ఫ్ పెట్టుకున్నది అంటే అసలుచు అంటే దాన్ని ఎలా చూస్తారు మీరు అసలు అసలాచరిగా దాన్ని ఎలా చేసుకోవాలి అంటే ఒక సూపర్ స్టార్ని వాళ్ళు ఒక చెప్పాలంటే సుధీర్ ఒక డివోటీలా ఫాలో చేస్తున్నారు డివోటెడ్ ఫాలోవర్ డివోషన్ మీరు అన్నట్టుగా డివోషన్ అనేది కరెక్ట్ పడింది ఎందుకంటే చాలా తక్కువ చూస్తుంటాం అంటే మీరు చూడండి తెలుగులో కూడా చాలా దాని ఏమంటారు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పిచ్చగా ఉంటారునెస్ మ్యాడ్నెస్ అంటాం కదా చిరంజీవి అంటే చిరంజీవిని లైక్ లైక్ చేసేవాళ్ళు ఉంటారు శోభన్ బాబు అంటే శోభన్ బాబు అట్లా ఎస్వి రంగారావు ఎవ్రీబడి ల్యాక్స్ అసలు ఎస్వీ రంగారావు అంటే అసలు యాక్చువల్గా హీరో మళ్ళీ ఒకసారి ఏమంటారంటే నా భూతో నా భవిష్యత్ అని చెప్తుంటారు శోభన్ బాబుకు కృష్ణకు ఎన్టీ రామారావుకు నాగేశ్వరరావుకు వీళ్ళందరికీ కూడా ఒక పర్టికులర్ సెగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు మహేష్ బాబుకి ఎలా అయితే ఉందో బట్ కృష్ణ చాలా మంది చెప్తుంటారు రాజేష్ కన్నా తర్వాత అంటే తెలుగులో శోభన్ బాబు కృష్ణకు కూడా సేమ్ లెవెల్ ఆ స్టార్డమ్ అనేది అసలు యాక్చువల్గా వాళ్ళిద్దరు పొందగలిగారు అండి సూపర్ స్టార్స్గా ఎవరైనా పిలువబడ్డారు అంటే ఐ థింక్ వెదర్ యూ కాల్ శోభన్ బాబు ఆర్ కృష్ణ నో బికాస్ వీళ్ళ మూవీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మీరు చూసినట్లయితే డబ్బింగ్ ఎక్కువగా అయ్యేవి అయితే మీరు అన్నట్టుగా ఇంతకుముందు లాల్ రంగ్ విషయం మాట్లాడారు కదా లాల్ రంగ్ షూటింగ్ అంతా నేను అనుకుంటాను ఐ థింక్ హైదరాబాద్ మన తెలుగు ప్రొడ్యూసర్ కావడంతో ప్రేమ్నగర్ అనేది రా నాగేశ్వరరావు అండ్ వాణిసిని నటించారు సేమ్ ప్రేమ్నగర్ టైటిల్ హిందీలో అందులో కూడా ఒక్కొక్క లా సాంగ్ ఎలా ఉండదు అంటే ఏ లాల్ రంగు అయితే అసలు అచువల్గా ఎవరైనా నిజంగా కొంచెం మత్తులో ఉన్న వాళ్ళు ఆ పాట చూసినట్లయితే ఐ థింక్ దే గో మ్యాడ్ దే గో మ్యాడ్ సుధీర్ ఎవరైనా వాళ్ళకి అలవాటు లేని కూడా ఆ సాంగ్ వింటే ఆ ఫీలింగ్ వచ్చేస్తారు అబ్సల్యూట్లీ అందులో అప్పుడు అన్నప్పుడు అసలు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్ మీరు అన్నట్టుగా ఐ థింక్ అమేజింగ్ తెలుగులో నేనేమంటానంటే నాగేశ్వరరావు కూడా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశాడు అంటే నాగేశ్వరరావు ఇంకా కొంచెం బాగా ఇమర్స్ అయిపోయినాడు అసలు యాక్చువల్గా బట్ రాజేష్ ఖన్నా రోల్ కొంచెం అక్కడ డిఫరెంట్గా కనబడింది బట్ ఇట్ వాజ్ ఎ బిగ్ హిట్ మూవీ మీద ప్రేమ్నగర్ కూడా ప్రేమ్నగర్ కంటే ముందు మీరు తీసుకున్నట్లయితే హాతిమీర సాతి విషయం మాట్లాడే కదా హాతిమీర సాతిలో కూడా అంటే కిషోర్ కుమార్ మొహమ్మద్ రఫీలో ఉన్నటువంటి ఒక గొప్ప ఫ్రెండ్షిప్ విషయం కూడా మాట్లాడాలి మనం ఇప్పుడు ఎందుకంటే రాజేష్ ఖన్నాకు మొహమ్మద్ రఫీ కూడా కొన్ని పాటలు పాడాడు పాడినటువంటి పాటలు కూడా ఒక సాంగ్ ఉంది ఒకటి అది పాడి మీరు చూపారు జబ్బు ఆ జాన్వర్ ఇన్సాన్ కు మార్తా ఒకటి

బట్ యునో అప్పుడు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే హెల్దీ కాంపిటీషన్ ఎలా ఉండేది అంటే ఒక సింగర్ ఇది ఈ పాట ఇంకొనొకరికి ఎక్కువ సూట్ కావచ్చు అన్నట్టు కిషోర్ కుమార్ కూడా ఆ పాటను పాత బట్ రఫీకి మంచి సూట్ అవుతుంది కనుక మ్యూజిక్ డైరెక్ట్ దాన్ని చూజ్ చేసుకోవడం ఇట్ వాస్ అ బిగ్ హిట్ అట్లాగే మీకు దాన్ని ఏమంటారు దుష్మని అని ఒక మూవీ వచ్చింది అప్పుడే అది కూడా ఇట్ వాజ్ అ బిగ్ హిట్ యాక్చువల్లీ అది కూడా లక్ష్మీకాంత్ ప్యారెలాల్ ఒక కవాలి ఎట్లా తయారు చేస్తాడంటే రాజేష్ ఖన్నా యాక్టింగ్ చేస్తుంటే రాజేష్ ఖన్నాకు రఫీ స్టైల్లో కవాలి తయారు చేశాడు

کبھی کاغذ کے پھولوں سے میں انتظار کروں یہ دل نسار کروں میں تجھ سے پیار کروں مگر کیسے اعتبار کروں جھوٹا ہے تیرا وعدہ وعدہ تیرا وعدہ وعدہ تیرا وعدہ وعدہ تیرا وعدہ یہ پاڑا چالا ہی ٹائپ ہے It is a beautiful Kavali actually. సో రాజేష్ ఖన్నా అందులో ఒక కవాలిలో ద కైండ్ ఆఫ్ యూనో కవాలి టైప్ మీరు చేశారంటే మళ్ళీ ఒకసారి రోటీ అని ఒక మూవీ వచ్చింది మీకు గుర్తున్న మీరు హిందీ తెలుగులో కూడా నేర ముతాజ్ ముతాజ్ కోసం ముతాజ్ కాంబినేషన్ చెప్పాం కదా అసలు మీకు ఏది కావాలి గోరె రంగు పెన్న ఇతన్నా గుమాన్ కర్ గోర రంగుతో దీన్ని మే ఢల్ జాయగా అందులో ఏ జో పబ్బులికి అది కూడా నాచు మేరీ బుల్బుల్ పైసా నాచ్ మేరి బుల్బుల్ కే పైసా మిలేగా అందులో రాజేష్ ఖన్నా యాక్టింగ్ ఎలా ఉంటుంది ఒక డోలోకి తీసుకొని ఒక జస్ట్ ఒక దాని ఏమంటారు ఒక డిజిక్ వన్ మోర్ సాంగ్ ఆ రిక్వెస్ట్ టు సింగ్ సార్ జవానీ ఓ దివానీ జవానీ ఓ దివానీతో రాజేష్ కన్నాకి ఒకరు పిక్చర్ అయిన ఇక్యా బట్ మీరు అన్నట్టుగా అది డిఫరెంట్ మూవీలో అది కూడా వాడచ్చు బట్ ఆయనకు ట్రిబ్యూట్గా ఏదైనా వాడచ్చు రాజేష్ కన్నాది సో ఆ పర్టికులర్ మూవీలో రాజేష్ ఖన్నాకు అసలు యాక్చువల్గా లో సాంగ్ ఉండడం అందాజ్ రాజేష్ ఖన్నా మీకు హేమవాలిన్ తోటి ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంజా అందాజ్ తోటి అందాజ్లో లో ఆ పాట తెలుగులో కూడా దాన్ని డబ్బింగ్ చేశారు తర్వాత బట్ ఆ తర్వాత జిందీ ఎక్స్ బైక్ మీద అరే ఇది యాడ్లింగ్ తోటి అసలు యాక్చువల్గా బైక్ మీద మీరు అన్నట్టుగా రాజేష్ కన్నా అద్దాలు పెట్టుకోవడం ఐ థింక్ యూనో అమేజింగ్ అండి అండ్ మేరే జీవన్ సాథి వచ్చే సమయానికి సరికి అది కూడా సెవెంటీస్ అర్లీ సెవెంటీలోనే అందులో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ డబుల్ రోల్ ప్లే చేస్తాడు తర్వాత చీ సఫర్ అనే మూవీ మీరు వినుంటారు సఫర్ అనేది కూడా చాలా హిట్ మూవీ రాజేష్ కన్నా హిట్ మూవీస్లో సఫర్లో ఉన్న టూ బ్యూటిఫుల్ సాంగ్స్ జిందగీ కా సఫర్ ఒకటి جیون سے بھری تیری آجبور کرے چالا سر کمپلیٹ ادا مدھوبن کی سگند ہے سو میں باہوں میں کمل کی کوملتا తర్వాత తర్వాతీ రియల్ రియల్గా ఆ పాట జస్ట్ టూ టు స్టాంజర్స్ ఉంటాయి త్రీ మినిట్స్ ఉంటాయి బట్ రాజేష్ కన్నా ఒక ఫోటోని చూసుకుంటూ ఇస్ నథింగ్ అందులో పెద్ద డాన్స్ ఉండదు ఏముండదు మీరు అన్నట్టుగా ఎమోషన్ అన్నారు కదా జస్ట్ తెలబావు సార్ యాక్చువల్లీ మీరు వినుంటారు చాలా సార్లు అది అదే చెప్తున్నాం కదా సార్ మీరు చెప్పినట్టు ఏముండదు యాక్షన్ ఉండదు ఖాళీ ఆ చైర్ మీద కూర్చొని రాజేష్ కర్ణ ఒక సింపుల్ ఫోటోని చూస్తుంటు ఆ వాయిస్ ఆ సాంగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ పాడి చూపించు చాలా ایسے جیون بھی ہے جو جیے ہی نہیں جن کو جینے سے پہلے ہی موتا گئی پھول ایسے بھی ہے جو کھلے ہی نہیں దిస్ ద వన్ రైట్ ైజింగ్ అంటే ఆ పాటలో రాజేష్ ఖన్నా యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా ఏముండదు ఒక ఫోటోని చూస్తాడు జస్ట్ హీరోయిన్ కనబడుతుంది ఒక దాంట్లో ఆ ఎక్స్ప్రెషన్ చూపిస్తుంటాడు నథింగ్ అసలు అంటే దాంట్లో పెద్ద డాన్స్ ఉండదు అది ఉండదు బట్ దట్ ఈస్ రాజేష్ ఖన్నా మీరు ఓ మీరే దిల్ దట్ ఈస్ రాజేష్ ఖన్నా దాట్ ఈస్ రాజేష్ ఖన్నా రాజేష్ ఖన్నా ఆయనకు ఒక స్పెషల్ అది ఉండేది ఇట్లా గోరె రంగు పైన గోరె ఆయన చెయ్యి చేయడం అనేది బికాస్ కొంత కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ ప్రతి పాటలో ఇట్లా వేస్తే మీరు ఆప్కి కసంలో జే జె శివశంకర్ తీసుకున్నా కానీ ఐ థింగ్ యూ నో ఈ హాస్ డిఫరెంట్ అండ్ యూ ఈ ప్రొడ్యూసర్ సమ్ మూవీస్ ఆల్సో అతనికి పొలిటికల్ కెరియర్లో కూడా ఎంట్రీ ఉంది వి ఆల్ నో దట్ ఐదు ఢిల్లీ నుంచి గెలుచుకున్న తర్వాత బట్ కొన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఎలా ఉండే అంటే కిషోర్ అండ్ లక్ష్మీకాంత్ పేరేలాల్ రాజేష్ ఖన్నా ఆడి కు పాటకు కిషోర్ కుమార్ పైసలు తీసుకోలేదు ఈ పాట పాడుతున్నప్పుడు వాస్ ది ఫ్రెండ్ అంటే అప్పుడు ఆ హీరో మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ అంత హెల్దీ కాంపిటీషన్లో ఎదిగిన వాళ్ళు అందుకని అన్ని దాన్ని ఏమంటారంట హిట్స్ ఎక్కువగా వచ్చాయి తర్వాత డెడికేషన్ కనబరచగలిగారు తర్వాత కమిట్మెంట్ చూపించగలిగారు సో అతని విషయం మనం రాజేష్ కన్నా విషయం మాట్లాడాలి అంటే ఒక రోజు ఒక గంట సరిపోదు అసలుగా బికాస్ సిక్స్టీ నైన్ లో కరియర్ స్టార్ట్ అయినటువంటి రాజేష్ కన్నా లైఫ్ కూడా సరిపోదు సార్ ఎందుకు ఎందుకంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఒక్కొక్క సాంగ్ ఒక్క సాంగ్ గురించి ఒక సాంగ్ గురించి స్టార్ట్ చేస్తే అబ్సల్యూట్లీ బికాస్ అంటే అతడు ఎక్కడి నుంచి వచ్చాడంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుగులో కూడా మాక్సిమం మీరు సూపర్ స్టార్స్ అని తీసుకుని ఈ డ్రామాస్ నుంచి స్టేజ్ డ్రామాస్ నుంచి ఎవరైతే ఎవరైతే ఎంటర్ అవుతారో ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి బికాస్ యూనో దాన్ని ఏమంటారంటే ఒక లైన్లో చెప్పాలంటే దే లివ్ ఇన్ ఇట్ అంటాం కదా జీవిస్తారు అసలు యాక్చువల్గా పూరే మొదలూ అబ్సల్యూట్లీ సో అతని విషయం మనం మాట్లాడుకోవాలంటే ఒక్కటా రెండా అసలు యాక్చువల్గా మీకు ఏదైనా నచ్చినటువంటి మీ కాలేజ్ డేస్లో ఏది ఎక్కువగా చూసేది మూవీ సార్ ఆ జమానాలో నేను మూవీస్ చూశాను కానీ ఐ ఎంజాయ్ వెన్ యూ సింగ్ మీరే సప్నోకి రాణి కాబాయికి మీ నోట్తో నేను ఎప్పుడైనా పాట వింటాను ఐ ఎంజాయ్ రియలీ సార్ దానికంటే కూడా ఆ మూవీలో రూపు తెరా మా ఇంటర్ ఒక ఫ్రెండ్ ఉండే అజీమ్ అని ఇప్పుడు ఆయన అవుట్ మౌటౌస్ ఉన్నాడు అమ్మాయిని చూసి ఇదే పాట వాడుచాడు అరే రూప్ తెరా మస్తానా నేను చెప్పాను అరే పోన్ బాబు పౌన్ అంటే అట్రాక్ట్ అనేక అట్రాక్ట్ అనేది ఇదే పాట సార్ రూపుతేరా మస్తానా కూడా మీరు گر کے سنبھل سکتا ہوں میں تم جو پکڑ لو ہاتھ میرا دنیا بدل سکتا ہوں میں مانگا ہے تمہیں دنیا کے لیے اب خود ہی سنم فیصل لا کیجیے او میرے అప్పుడు కూడా రాజేష్ ఖన్నా మీరు చూడండి ఐ థింక్స్ ఆఫ్ రాజేష్ కన్నా సార్ తనుజా కూడా ఎంతో బ్యూటిఫుల్ యాక్టింగ్ అంటే అసలు యాక్చువల్గా మామూలుగా యాక్టింగ్ కాదు అక్కడ ఉండడం చూడండి అప్పుడు ఆ ఉన్నట్టు మద్దలు వాడతాడు సార్ ఎక్స్ప్రెషన్స్ తప్పితే హీరోయిన్ టచ్ కూడా చేయడు బట్ హీరోయిన్ దుక్కు హీరోయిన్ చుట్టే ఎదుగుతాడు రాజేష్ కన్నా గానీ హీరోయిన్ ఎక్కడ టచ్ చేయడాడు సో అలా చాలా చాలా మూవీస్ ఉన్నాయి ఐటీస్ కు వచ్చేసరికి ఖయాల్ దిల్ మే ఆయా

یہ آواز آئی ملن سے ہے بڑھ کے تمہاری جدائی ان آنکھوں کے آنسو نہ کہلاتے موتی اگر تم نہ ہوتے اگر تم نہ ہوتے گا تھا لے کنٹھے راجیش لے لکھن

అతను లాగా యాక్టింగ్ చేసేందుకు చాలా చాలా ఈవెన్ డూప్లికేట్ రాజేష్ ఖన్నాలో కూడా ఒక ప్లాఫ్ మూవీస్లో లో అలా జరిగింది కూడా బట్ ఆయన రిప్లేస్ చేయడం అనేది ఇప్పటివరకు అయితే జరిగింది సూపర్ ఎదిగాడు బట్ ఒక రియల్ ఫస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ అనే వరకు మీరు అన్నట్టుగా వచ్చింది అంటే రాజేష్ ఖన్నాకు సో అతనికి మరొకసారి మనం యూనో హిట్ టీవీ తరఫున స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేద్దాం బికాస్ రియల్ సూపర్ స్టార్ అండ్ చాలా మందిని ఇన్స్పైర్ చేసినటువంటి హీరో వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అసలాచువల్గా బట్ ఒకటే అసలు విషయం చాలామంది ఏం చెప్తారంటే కొంతమంది కొన్ని కంప్లైంట్స్ కూడా ఉంటాయి రాజేష్ కన్నా మొన్న ప్రేమ్ చోప్రా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏమంటాడంటే షూట్ పే బోత్ లేట్ అవుతాయి అంటాడు అసలాచుల్ బికా కారణం ఏంటంటే బికాస్ యూ నో యూ వాస్ షూటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే అప్పుడు ఆ ఫిఫ్టీన్ మూవీస్ అప్పుడు ఒక షూటింగ్ ఒక మూవీ ఒక ఒక స్టూడియో నుండి ఒక స్టూడియోకి వెళ్ళడం అప్పుడు ఏదో కొంచెం డిలే అయ్యేదట సో వీళ్ళందరూ కూడా ఇంతజారు చేసేదట వచ్చిన తర్వాత మాత్రం తన యొక్క డైలాగును కానివ్వండి యుధివీర్ ఈయన జిఫీ అంటాం కదా ఏ అందుకే చెప్పేవారు ఆ టైటిల్ అతనికి చది అంటే కొంతమందికి ఆ రేర్ ఎబిలిటీ ఉంటుంది చాలా మంది ఏమంటారు అంటే ఎన్టీ రామారావు గారి విషయం కూడా మాట్లాడారు దానవీరు షూరు మూవీ ఎప్పుడు ఆయనే డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు కదా ఒక్కొక్క అంత లెందీ డైలాగులు కూడా ఒకటేసారి చెప్పేస్తాడ వచ్చిన తర్వాత అంటే ప్రొడ్యూసర్స్ యొక్క పైసలు వర్క్ తగ్గించేది ఎవరంటే ఈ గ్రేట్ యాక్టర్స్ సో అందులో రాజేష్ కన్నా అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళకు ఒక డైలాగ్ ఇచ్చిన తర్వాత ఆ డైలాగ్ను రెండో టేక్ అవసరం ఉండదు ఒక టేక్లోనే ఫినిష్ చేసేస్తారు సో అతన్ని ఒక లైన్లో మరొకసారి మనం సఫర్ మే జిందే గుర్తే زندگی کے سفر میں گزر جاتے ہیں جو مقام وہ پھر نہیں آتے وہ پھر نہیں آتے آپ کی قسم آتے نے پیچھر ہے جے بڑھ ڈڑھ ڈڑھ سانگی دی سیلی ٹو دیس سوپر ہیرو